హలో అందరికీ. ఈరోజు అయితే నా బిజీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే నైట్ అయితే ఎలాగో, ఈరోజు చాలా ఎక్కువ పనే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇల్లు క్లీన్ చేయడము అని చెప్పి అయితే సింక్లో ఉన్నటువంటి గిన్నెలన్నింటినీ అలాగే వదిలేసి అయితే పడుకునేసాను. ఇదైతేనేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నైట్ పడుకునే ముందే హెన్నానైతే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే ఫస్ట్ హెన్నా పెట్టేసుకొని మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. హెన్నా మనకు హెయిర్కి పట్టడానికి అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా ఉండాలి కాబట్టి ఈ 2 అవర్స్లో అయితే నా వర్క్ హాఫ్ అయితే ఫినిష్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను దానిలో ఎగ్ బ్రేక్ చేసి యాడ్ చేసుకున్నాను. నాకు ఎగ్ ఎల్లో వేస్తే స్మెల్ వస్తుంది, నచ్చదనమాట, అందుకని ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఎగ్ వైట్ని యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఈ హెన్నా అయితే మాత్రము నేను లాస్ట్ వీక్ కలిపానమాట. అది 1 టైం పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే మిగిలింది, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి చిన్న బౌల్లో యాడ్ చేసి అయితే ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. నైట్ పడుకునే ముందే ఫ్రీజర్లోంచి తీసి అయితే బయట పెట్టేశాను. మార్నింగ్కి అయితే అది నార్మల్గా అయిపోయింది. ఆ బౌల్ అయితే చాలా చిన్నగా అయిపోయింది, ఎగ్స్ మిక్స్ చేయడానికి కావలేదు అని చెప్పి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సేపు అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ హెన్నా రెండు అయితే బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కువగా లూజ్గా అయితే ఏమీ మిక్స్ చేయను నేను, కొంచెం థిక్గానే మిక్స్ చేసుకుంటాను. ఇలా ఉంటే మనం హెడ్కి పెట్టిన తర్వాత పండ్లు చేసుకుంటున్నా కానీ అది కింద అయితే పడదు. మీరు ఎక్కువ లూజ్గా చేశారు అనుకోండి అదైతే ఊరికే కారిపోతూ ఉంటుంది అన్నమాట, కింద అంతా పడిపోతుంది, మన పని కూడా ఏమీ చేసుకోలేము. నేను ఫస్ట్లో హెన్నా పెట్టుకునే రోజుల్లో అయితే మాత్రము హెన్నా హెడ్కి పెట్టేసి ఒకే చైర్లో 2 అవర్స్ అలాగే కూర్చొని ఏదో మూవీయో ఏదో ఒకటి చూసుకుంటూ ఉండేదాన్ని. అందులో ఏదన్నా తినాలనిపిస్తుందేమో అని చెప్పి అయితే స్నాక్స్ కూడా పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట మూవీ. ఇప్పుడైతే నాకు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే హెన్నా పెట్టేసుకొని మిగతా పనులు కూడా చేసేసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు అయితే రెంట్ హౌస్ కాబట్టి కార్పెట్ మీద ఏదైనా పడతాదేమో, వాళ్ళు మళ్ళీ తిడతారేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు, వుడ్ ఫ్లోర్ కాబట్టి పడ్డా కానీ తుడుచుకుంటూ ఉండొచ్చు. హెన్నా పెట్టుకున్న తర్వాత అయితే హెడ్కి నేను ఒక ప్లాస్టిక్ కవర్ కట్టేస్తాను. నాకు ఫస్ట్ హెన్నా పెట్టినటువంటి లేడీ అయితే మాత్రము అలా కవరే కట్టిందనమాట. అప్పటి నుంచి ఇప్పటికీ నేను అలాగే ఫాలో అవుతూ ఉన్నాను. మళ్ళీ వాటి కోసం ఇంకొక షవర్ క్యాప్ లాంటిది ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే వెజిటేబుల్ కొన్నప్పుడు మనకు ఒక కవర్ వస్తుంది కదా, దాన్ని అయితే నేను యూస్ చేసుకుంటూ ఉన్నాను. హెన్నా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో అయితే కింద తుడిచేటువంటి క్లాత్లు అయితే ఉన్నాయి, వాటిని అయితే ఇప్పుడు నేను ఇల్లు మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కొని వచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్ వేయాలన్నమాట. అంత ఓపిక నాకు ఇప్పుడు లేదు అని చెప్పి వాటిని తీసి అయితే పక్కన పెట్టేశాను. నేను తెచ్చుకున్నటువంటి గుడ్లు అయితే వాషింగ్ మిషన్లో యాడ్ చేసి వాషింగ్ మిషన్ అయితే కూడా ఆన్ చేసేస్తూ ఉన్నాను. ఈ క్లాత్స్ అనేటివి అయితే వారానికి ఒకరోజే ఉతుకుతామన్నమాట. మళ్ళీ అవి ఎక్కడన్నా మిగిలిపోయాయి అనుకోండి మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్కి సరిపోవు, అందుకని ఇల్లు మొత్తము ఓపిక్గా వెతికి అప్పుడు ఒకేసారి అయితే ఆన్ చేసేస్తాం వాషింగ్ మిషన్ని. ఈరోజు అయితే నాకు 3 లోడ్లు వేయాలన్నమాట వాషింగ్ మిషను. నేను వాషింగ్ మిషను ఎన్ని పడుతుందో అన్న అయితే వేసి కుక్ అయ్యను, కొన్ని మాత్రమే వేసుకుంటాను. మనం ఫుల్గా కుక్ చేసాము అనుకోండి అవి అంత మంచిగా ఉతకవు అని చెప్పి అయితే కొన్ని మాత్రమే వేస్తానమాట. రసలు అయితే వాషింగ్ మిషన్లో వేసి వచ్చేసా కాబట్టి ఫస్ట్ అయితే నేను గిన్నెలన్నింటినీ నీట్గా సర్దేసుకొని ఇప్పుడైతే గిన్నెలు కూడా కడిగేసుకుంటూ ఉన్నాను. హెన్నా అయితే నేను హ్యాండ్తోనే పెట్టుకున్నాను కాబట్టి హ్యాండ్కి అయితే కొంచెం కలర్ వచ్చింటుంది. ఆ కలర్ వెంటనే పోవాలి అంటే మనం ఇప్పుడు ఒకసారి గిన్నెలని నీట్గా తోమేసాము అనుకోండి ఫాస్ట్గా పోతుంది. అందుకోసం అనేసే నైట్ నేను గిన్నెలు కడగకుండా అలాగే ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే కడిగేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే బెల్ పెప్పర్తో చట్నీ చేద్దాము అని చెప్పి అయితే బెల్ పెప్పర్ని బయట పెట్టేశాను. ఈరోజు కొన్నటువంటి బెల్ పెప్పర్కి అయితేనేమో కింద ఒక ప్లాస్టిక్ ట్రే లాగా ఇచ్చారు. ఇంతకుముందు అయితే నేను అదే ట్రేలో హ్యాండ్ వాష్కి వాడేటువంటి సోపుని ఇంకా గిన్నెలు కడిగేదానికి వాడతాం కదా ఆ సోపు, వాటి రెండింటినీ అయితే ఆ ట్రేలోనే పెట్టుకుంటూ ఉండేదాన్ని. మొన్న అయితే ఐకియాకి వెళ్ళినప్పుడు అయితే ఇది మంచిగా ఉంది అని చెప్పి ఇంకోటి పెద్ద ట్రే లాగా తీసుకొచ్చాను. నాకు ఆ చిన్నదే చాలా బాగా నచ్చింది అనమాట, అందుకని దాన్ని మళ్ళీ దాపెట్టుకున్నాను. బెల్ పెప్పర్ చట్నీకి అయితే అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఉండేటువంటి రూమ్ అయితే ఫస్టే నీట్గా క్లీన్ చేసి పెట్టేసి వచ్చాను. ఆ రూమ్లో అయితే టైల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే నీట్గా క్లీన్ చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ రగ్స్ ఉన్నాయి కదా వాటన్నిటినీ అయితే తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టేసుకుంటాను. ఇల్లంతా ఈరోజు అయితే నేను డీప్ క్లీన్ లాగా చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే అయితే అప్స్టేర్స్ మొత్తం చేసేసాను, బాత్రూమ్స్ అన్నీ కూడా కడగడం ఎస్టర్డేనే అయిపోయింది. ఇంకా ఓన్లీ ఈరోజు నేనైతే కింద మాత్రమే ఫ్లోరు చిమ్మేసి నీట్గా వుడ్ ఫ్లోర్కి అయితే లిక్విడ్ వేసేయాలి. కిచెన్లో అయితే కొంచెం క్లీన్ చేసేసుకోవాలి అంతేను.
కార్పెట్ ఉన్న చోట అంతా కూడా నిన్ననే వ్యాక్యూమ్ వేసాను అనమాట. మంత్లీ వన్స్ అయితే మాత్రం నేను అంతా నీట్గా క్లీన్ చేస్తాను ఇల్లు అంతా డీప్ క్లీన్ లాగా. 15 డేస్కి ఒకసారి అయితే కూడా మళ్ళీ క్లీన్ చేస్తాను, కాకపోతే అప్పుడు ఇంత క్లీన్ ఉండదు అనమాట. మధ్యలో ఉండేటువంటి రగ్గ తీయడము అలాంటివన్నీ అయితే ఏమి చేయను. అప్పుడు నార్మల్గానే లిక్విడ్ వేసి నీట్గా తుడిచేసుకుంటాను. వీక్లీ అయితే మాత్రము 2 టైమ్స్ వుడ్ ఫ్లోర్ అంతా నీట్గా చిమ్మేస్తాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల అయితే మాత్రము ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. టీవీ స్టాండ్ దగ్గర స్పైడర్స్ ఉంటాయి, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఉంటాయన్నమాట. కిచెన్లో అయితే ర్యాక్స్కి కింద అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో అయితే కూడా స్పైడర్స్ ఉంటాయి. వాటి వెబ్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి కిందకి వంగి కనుక చూసారు అంటే మంచిగా కనిపిస్తాయి అవన్నీ. నేను ఇలా వీక్లీ 2 టైమ్స్ చిమ్ముతూ ఉంటాను కదా, ఈ లోపల అయితే నాకు ఒక 10 అయినా స్పైడర్స్ కనిపిస్తాయి. కనిపించినట్టువి కనిపించినట్టు అయితే నేను కిల్ చేసేస్తాను. ఏసీ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటిలోంచి అయితే కూడా చాలా పురుగులు పడుతూనే ఉంటాయి. నిన్నైతే నేను మీడియా రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను, నాకైతే పైనుంచి ఒక వైట్ కలర్లో పురుగులాగా వచ్చి పడింది అనమాట. పురుగు కాబట్టి సరిపోయింది, దానిపైనుంచి కనుక బల్లి పడి ఉంటే ఇంకంతేనా నా పని. అయితే ఇన్ని రోజులు నేను ఏమనుకునేదాన్నంటే యాటిక్లో చాలా ఎక్కువగా హీట్ ఉంటుంది, ఆ హీట్కి అయితే అక్కడ ఏది బతకలేదు అనుకునేదాన్ని. ఇంకా వాటిలోంచి ఏమొస్తాయిలే కిందకి అని చెప్పి అయితే హ్యాపీగా ఇంట్లో ఏడబడితే ఆడ తిరుక్కుంటూ ఉండేదాన్ని అనమాట. ఇక్కడ నుంచి అయితే మాత్రము జాగ్రత్తగా ఉంటాను నేను. ఏసీ అవుట్లెట్ ఎక్కడ ఉంటుందో దాని కింద అయితే అసలు కూర్చోను. ఇల్లునంతా అయితే నీట్గా చిమ్మడం అయిపోయింది అనమాట. కిచెన్ కూడా అంతా క్లీన్ చేసేసాను. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను, వాళ్ళు తినడం కూడా అయిపోయింది. ఇంకా నానబెట్టాల్సినటువన్నిటినీ అయితే కూడా నానబెట్టేశాను. ఇప్పటికైతే టైము 9:30 అయిపోయింది. ఇప్పుడైతే నేను వెళ్ళి ఫస్ట్ షవర్ చేసి వచ్చేస్తాను, దాని తర్వాతనే నా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే తినేస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను స్వీట్ పొటాటో తినేస్తూ ఉన్నాను. తినడం అయిపోయిన తర్వాత అయితే నేను వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేసి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కిచెన్లోనే స్టార్ట్ చేశాను అనమాట. నేను మిగతా అంతా ఇల్లు తుడుచుకొని వచ్చేటప్పటికైతే కిచెను డ్రై అయిపోతుంది, అప్పుడు నేనైతే వంట కూడా చేసేసుకోవచ్చు అని చెప్పి. ఈరోజు అయితే మా లంచ్ కోసము పప్పుల్స్ చేస్తున్నాను, దొండకాయలతో తాలింపు చేస్తున్నాను. చీపురుతో చిమ్మడానికైతే మాత్రము వుడ్ ఫ్లోరు ఒక 40 మినిట్స్ పడుతుంది. వుడ్ ఫ్లోర్కి అయితే లిక్విడ్ వేసి తుడవడానికి ఒక 20 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. ఎక్కువగా పని ఏమీ ఉండదు, ఆల్రెడీ ఇల్లంతా నీట్గా ఉంటుంది కాబట్టి. లిక్విడ్ వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో డ్రెస్సులన్నీ బయటికి తీస్తున్నాను. వాటిలో అయితే కొన్ని పాలియెస్టర్ ఉంటాయన్నమాట, అవైతే ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. కాటన్ లాంటివి ఉన్నాయనుకోండి, అవైతే ఎక్కువసేపు తీసుకుంటాయి డ్రై అవ్వడానికి. కొన్ని డ్రై అయిపోయినటువన్నిటినీ అయితే నేను మధ్యలో వచ్చి అయితే ముందుగా తీసేసుకుంటాను. మనం ఎక్కువసేపు అలాగే తిప్పుతూ ఉన్నాము అనుకోండి, పాలియెస్టర్ అయితే మాత్రము కొంచెము మాడిపోతాయేమో అన్న భయం వేస్తుంది, అందుకని మధ్యలోనే తీసేస్తాను. మళ్ళీ అయితే కాటన్ అన్నిటినీ ఇంకో కొంచెం సేపు అయితే వేస్తానమాట, డ్రై అవుతూ ఉంటాయి అవి. ఈరోజు నేను 2 లోడ్స్ ఆల్రెడీ వేసేస్తున్నాను, ఇంకొక లోడ్ అయితే దానికి చాలా ఓపిక కావాలి. అది పెద్ద బ్లాంకెట్ వేయాలన్నమాట, దాన్ని అయితే నేను మధ్య మధ్యలో తిప్పుకుంటూ అప్పుడైతే డ్రై చేసుకోవాలి. అందుకని దాన్ని ఆఫ్టర్నూన్ వేసుకుంటాను ఓపిక్గా ఉన్నప్పుడు. ఇంతకుముందు తీసినటువంటి పాలియెస్టర్ అన్నీ అయితే నేను హ్యాంగ్ చేసేటం అనమాట, వాటిని అయితే తీసుకెళ్ళి హ్యాంగ్ చేసి వచ్చేసాను. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో వేసినట్టు అయితే మాత్రము పిల్లో కవర్స్, బెడ్ పైన వేసుకునేటువంటి ఫిట్టెడ్ షీట్ అనమాట, వీటన్నిటిని యాడ్ చేసేస్తే వాషింగ్ మిషన్లో ఒకసారి వేసేసాను. కొన్ని అయితే టవల్స్ కూడా వేసాను. ఈ పిల్లో కవర్స్ ఏమవుతాయంటే ఆ షీట్ లోపల అయితే వెళ్ళి ఉండిపోతాయన్నమాట, అందుకని అవి సరిగా డ్రై అవ్వవు. ఫస్ట్ అయితే వాటన్నిటిని ఒకసారి నీట్గా విదిలిచ్చేసి అయితే డ్రయర్లో వేశాను, అవి అయితే డ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపలైతే నేను కిచెన్లో వంట పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. రైస్ని అయితే నీట్గా కడిగేస్తూ ఉన్నాను, ఆల్రెడీ బాగా నానిపోయినాయి కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి నీట్గా వాష్ చేసుకొని నార్మల్గా కుకింగ్ వాటర్ కూడా యాడ్ చేసి ఇంకైతే స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసేస్తాను. అవి అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా పప్పుకు కూడా కుక్కర్ పెట్టాలి కదా, పప్పు కూడా అయితే నానిపోయింది బాగా. ఇప్పుడైతే దాన్ని కూడా నీట్గా వాష్ చేసి దాన్ని కూడా అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. పప్పు ఎప్పుడు అయితే మాత్రం నేను నానబెట్టేటప్పుడు ఊరికే ఇప్పుడు ఫస్ట్ కడిగేసి నీళ్లు పోసేసే నానబెట్టేదాన్ని. ఈరోజైతే నాకు టైం ఎక్కువ లేదు అని చెప్పి అయితే ఒకేసారి వాటర్ పోసి అక్కడే వదిలేశాను. ఎక్కువసేపు అయితే బాగానే నానిపోయింది పప్పు. నేను పప్పునైనా రైస్నైనా సరే 2 టైమ్స్ మాత్రమే మంచిగా కడిగేస్తాను. ఇప్పుడైతే దీనిలో కూడా నార్మల్ వాటర్ వేసేస్తూ ఉన్నాను. ఈరోజు నేను పప్పుల్స్ చేస్తున్నాను, దీనిలో అయితే చింతపండు లాంటిది ఏదేమీ యాడ్ చేయడం లేదు. మామిడికాయనే కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు, మామిడికాయ వద్దు అనుకుంటే. దీనిలో కొంచెం ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి,
కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోవాలి, కొన్ని అయితే ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి, ఒక టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసేసి అయితే కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ ఇస్తే చాలు, పప్పు అయితే మంచిగా కుక్ అయిపోతుంది. నాకైతే మాత్రం కుకింగ్ క్లీనింగ్ వాషింగ్ ఇవన్నీ 3 పనులు ఒకేసారి చేయాలి అంటే మాత్రము రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. ప్రతిదానికి నేను టైం పెట్టుకొని ఫాలో అవుతూ వెళ్ళాలి. అలా కాదు అంటే మాత్రం వాళ్ళకల్లా ఫినిష్ చేయాల్సిన పని అయితే మాత్రం నేను ఈవినింగ్ వరకు చేసుకుంటూనే ఉంటాను. అందులోనూ వీడియో తీసుకుంటూ ఒక్కరే ఈ పనులన్నీ చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది. నేనైతే ట్రైపాడ్ అక్కడ పెట్టాను అన్నమాట, కటింగ్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి. నా పాటికి నేనైతే వెజిటేబుల్స్ అన్నిటినీ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను వెజిటేబుల్స్ని కట్ చేయడం కూడా కెమెరాలో కనిపిస్తుంది అనుకుని అయితే నా పాటికి నేను కట్ చేసుకుంటూ అన్నీ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు తీరా చూస్తేనేమో నేను వెజిటేబుల్ కట్ చేసేదంతా అక్కడ ఏమీ కనిపించడం లేదు. వీడియో రికార్డ్ చేసుకోవాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి అని అయితే నాకు ఈరోజే తెలిసింది. ఇంతకుముందంతా నేను ఓన్లీ నా కటింగ్ కనిపించేలాగా నా పక్కనే రికార్డ్ పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట, ఫోన్ స్టాండ్ అవన్నీ. అప్పుడు నాకు ఏమి రికార్డ్ అవుతుందో నీట్గా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడైతే నేను కూడా ఫుల్గా కనిపిద్దాము అని చెప్పి అయితే పెద్ద ట్రైపాడ్ పెట్టాను. దానివల్ల ఏమవుతుందంటే హాఫ్ హాఫే కనిపిస్తూ ఉన్నాయి. ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ఎన్ని కష్టాలు ఉంటాయో యూట్యూబ్ క్రియేటర్స్ ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది అనమాట. నాకు ఇదొక కష్టం అయితే ఇంకొక కష్టం కూడా ఉంటుంది అనమాట. నేను ఒక సైడ్ రికార్డ్ చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరూ అటు ఇటు కదులుతూ ఉంటారు. కదిలిన తర్వాత మళ్ళీ నాకేం చెప్తారంటే మేము ఇప్పుడు వీడియోలో రికార్డ్ అయి ఉంటాము, నువ్వు మమ్మల్ని కనిపెట్టావంటే నీ మీద కేసేస్తాము అని అయితే ఇంకొకలాగా బెదిరిస్తారు. ఒక సైడ్ అయితే రైస్ కుక్ అవుతూ ఉంది, ఇంకొక సైడ్ అయితేనేమో నేను పప్పు కూడా కుక్కర్ పెట్టేశాను, అవి కూడా అయితే విజిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం అయితే నేను తీరికమాతలు వేయడం కోసం ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను, కొంచెం అయితే గార్లిక్ని కూడా సన్నగా పీసుల్లాగా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు దొండకాయ తాలింపు చేయాలి అనుకోలేదు, అలా అనుకొని ఉంటే నిన్ననే అయినా కట్ చేసి పెట్టేసుకోండేదాన్ని. ఈరోజు ఎలాగో ఎక్కువ పని ఉంది కదా అని చెప్పేసి ఆ విషయం అయితే మర్చిపోయాను. కాకపోతే ఈరోజు ఫ్రిడ్జ్లో ఏం తాలింపు చేద్దామా అని చూస్తేనేమో నాకు దొండకాయలు ఒక్కటే కనిపించాయి, ఇంకేమీ కనిపించలేదు. అందుకని అయితే ఎలాగో ఒకలాగా కట్ చేసుకుందాంలే అని చెప్పి అయితే బయట పెట్టేసుకున్నాను. నేనైతే ఇప్పుడు దొండకాయ ముక్కలన్నింటినీ నీట్గా కడిగేసి కట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇందాకనే వాటర్లో సోక్ చేసినాను కాబట్టి వాటిపై ఉండేటువంటి డస్ట్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడైతే నేను స్ట్రైనర్లో యాడ్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసుకుంటాను దొండకాయ ముక్కల్ని. ఈ లోపల నాకు కుక్కర్కి విజిల్ కూడా వచ్చేస్తాయి. దొండకాయలను అయితే నేను ఎలా ఫాస్ట్గా కట్ చేసుకుంటాను అంటే ఒకే సైజులో ఉండేటువంటి 2 దొండకాయలను అయితే తీసుకుంటాను. వాటికి స్టార్టింగ్ పార్ట్ తీసేస్తాను, ఎండింగ్ పార్ట్ కూడా తీసేస్తాను. దాని తర్వాత అయితే సన్నగా కట్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. ఇలా కట్ చేసాము అనుకోండి ఫాస్ట్గానే కటింగ్ అయిపోతుంది. నేను దొండకాయలని ఏరుకొని తీసుకునేటప్పుడే అన్నీ ఒకే సైజు ఉండేలాగా అయితేనే తీసుకుంటాను. 2 అయినా ఒక సేమ్ సైజు ఉండేలాగా చూసుకొని అయితే తీసుకొస్తాను అనమాట. అలా ఉంటేనే మనకు కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. దొండకాయలను అయితే కూడా కట్ చేయడం అయిపోయింది. ఈ లోపల అయితే కుక్కర్కి విజిల్స్ కూడా వచ్చేసాయి అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ పప్పుల్స్కి అయితేనేమో తిరగమాత పెట్టేసుకుంటాను, దాని తర్వాతనే అదే ప్యాన్లో దొండకాయ తాలింపు కూడా చేసేసుకుంటాను. రైస్కి అయితే పొంగు వచ్చింది, అందుకని మూత తీసేసి అయితే ఒకసారి మిక్స్ చేసేస్తూ ఉన్నాను. అదైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తిరగమాత కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇల్లు చిమ్మడము తుడవడము ఒక ఎత్తు అయితే మనం తీసిన సామాన్లు అన్నింటినీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టడం అయితే కూడా ఇంకో కష్టమేను. దాకైతే నేను ట్రాష్ క్యాన్ తీసి పక్కన పెట్టేశాను. కిచెన్లో అయితే నేను స్టవ్ దగ్గర ఒక రబ్బర్ మ్యాట్ వేసుకున్నాను, సింక్ దగ్గర కూడా ఒక రబ్బర్ మ్యాట్ వేసుకున్నాను అనమాట. వాటిని కూడా తీసాను ఇందాక తుడవడం కోసము. ఇప్పుడైతే వాటిని కూడా నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను. ఈ రబ్బర్ మ్యాట్స్ ఏమవుతాయి అంటే మనకు వింటర్ టైంలో చాలా చల్లగా ఉంటుంది, వుడ్ ఫ్లోర్ మీద అయితే మనము అస్సలు నిలబడలేము. ఎక్కువసేపు కనుక ఆ చల్లదనానికి నిలబడి ఉన్నాము అనుకోండి కాళ్ళు అయితే పట్టేసినట్టుగా అయిపోతాయి. అందుకని అయితే నేను ఈ రబ్బర్ మ్యాట్స్ వేసుకున్నాను అనమాట, వాటి వల్ల అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను, ఆవాలు జీలకర్ర అయితే కూడా యాడ్ చేసుకున్నాను. నిన్నైతే ఒక సిస్టర్ అడిగారనమాట మీరు కుకింగ్కి ఏ ఆయిల్ వాడతారు అని చెప్పేసి, నేనైతే అవకాడో ఆయిల్ వాడతాను. మనకు ఉండేటువంటి అన్ని ఆయిల్స్లో కల్లా అవకాడో ఆయిల్ మంచిది, పీనట్ ఆయిల్ కూడా చాలా మంచిది అని హెల్త్కి. మీరు కావాలంటే వాటి రెండింటిని మీరు కుకింగ్ ఆయిల్లో వాడుకోవచ్చు. నాకైతే డాక్టరు గుడ్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఫుడ్స్ అయితే ఎక్కువగా తినమని చెప్పింది, అవకాడోస్ నట్స్ ఇలాంటివి అయితే ఎక్కువగా తీసుకోమని చెప్పింది అనమాట. ఎలాగో నేను అవకాడో ఆయిల్ కాస్ట్కోలో చూశానమాట, అందుకనేసి అయితే ఆయిలే తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా రోజు వాడే ఆయిల్ కన్నా ఈ ఆయిల్ వాడుకుందాము కుకింగ్లోకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి. నేనైతే రోజుకి 3 కర్రీస్ అలా చేస్తాను కాబట్టి నాకైతే 1 మంత్కి 3 లీటర్స్ కావాలి. ఎవరైనా 1 కర్రీయే చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకైతే అట్లీస్ట్ 1 లీటర్తోనే కూడా సరిపోతుంది.
ఆ 1 లీటర్ అయితేనేమో $10కే వస్తుంది అనమాట. మనం నార్మల్గా కొనే ఆయిల్తో పోల్చుకుంటే ఈ ఆయిల్ చాలా హెల్త్కి మంచిది అని చెప్తున్నారు కదా అని చెప్పి అయితే నేను ఇదే వాడేస్తూ ఉన్నాను. ఈ ఆయిల్ అయితే మీరు డీప్ ఫ్రైకి కూడా వాడుకోవచ్చు, కాకపోతే నేనైతే ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పారేస్తాను కదా అందుకనేసి అయితే ఈ ఆయిల్ని డీప్ ఫ్రైకి వాడడం లేదు. ఇప్పుడైతే నేను కెనోలా ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అయితే డీప్ ఫ్రై కోసం వాడుతున్నాను. ఇంకటి నుంచి డీప్ ఫ్రై కోసం కూడా పీనట్ ఆయిల్ తెచ్చుకుందాము అనుకుంటున్నాను అనమాట. పీనట్ ఆయిల్తో కనుక మనం డీప్ ఫ్రై చేసాము అనుకోండి అది కొంచెము పొంగు వచ్చినట్టుగా అవుతుంది, అలా పొంగుతూ ఉన్నప్పుడు భయం వేస్తుంది అనమాట నాకు, అందుకోసం అనేసి అయితే వాడడం లేదు. సైడ్ అయితే పప్పుకి తిరుగుమాత కుక్ అవుతూ ఉంది. ఇప్పుడైతే నాకు తాలింపులోకి గార్లిక్ పీసెస్ కావాలి, వాటిని అయితే వలిచేసుకొని కచ్చాపచ్చాగా అయితే దంచి పెట్టేసుకుంటున్నాను. గార్లిక్ అయితే హెల్త్కి చాలా మంచిది, కొంచెం ఎక్కువగానే వాడుకోండి. నేనైతే ఎక్కువగానే వేస్తాను అనమాట గార్లిక్. గార్లిక్ని నా చేతితో టచ్ చేస్తే నాకేమీ అనిపించదు, అదే కనుక గార్లిక్ ఒక చిన్న పీస్ ఎగిరి స్కిన్ మీద పడింది అనుకోండి అది ఫేస్ మీద చాలా బర్న్ అయిపోతుంది. ఇప్పటికైతే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను వాటర్ ఉండాయా లేదా అని చెప్పేసి. రైస్లో అయితే వాటర్ ఏమీ లేవు. ఇంకా మూత పెట్టేసి అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆ స్టీమ్కే మిగతా ఏమైనా కుక్ అవ్వాల్సినా కూడా రైస్ అయితే కుక్ అయిపోతుంది. తిరుగుమాతలో అయితే ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను, ఆనియన్స్ గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అయితే కరివేపాకు యాడ్ చేశాను, కొంచెం అయితే ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకైతే మూత పెట్టేసి స్టవ్ కూడా ఆఫ్ చేశాను అనమాట. తిరుగుమాత కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసింది. ఈ లోపల అయితే నేను కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటాను. కుక్కర్కి అయితే ఇంకొంచెం విజిల్ ఉంది అనమాట, లోపల స్టీమ్ ఉంది, అది వెళ్ళేంత వరకు అయితే ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తాను. ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే కడిగి పెట్టినటువంటి గిన్నెలని వాటన్నిటిని నీట్గా అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడిగినటువంటి గిన్నెల్లో కూడా కొన్ని గిన్నెలను అయితే ముందుగా బయట పెట్టేసుకుంటున్నాను అనమాట, పప్పులు వేసుకోవచ్చు వాటి లోపల అని చెప్పేసి. మళ్ళీ లోపల పెట్టి తీయడం ఎందుకు అని చెప్పి ఉదయమే స్టవ్ అయితే నీట్గా తుడుచుకున్నాను. మళ్ళీ అయితే ఇప్పుడు వంట చేశాను కాబట్టి కొంచెమైనా లోపలైతే పడుతూనే ఉంటాయి, అందుకని ఎప్పుడైనా మూత తీసేటప్పుడు వచ్చినటువంటి వాటర్ని అయితే నేను స్టవ్లో వేయకుండా సింక్లో దాకా తీసుకెళ్ళి అయితే వేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే సింక్ దాకా ఆగుతాయి వాటర్, లేదంటే కిందనే పడిపోతాయి అన్నమాట. కుక్కర్లో అయితే ఇంకా కొంచెం ప్రెషర్ ఉంది, మూతను అలా పైకి తీసాము అనుకోండి విజిల్ని అప్పుడైతే ఉన్నటువంటి ప్రెషర్ అంతా బయట వచ్చేస్తుంది. అప్పుడు మనము లిడ్ ఓపెన్ చేసుకుంటే చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. పప్పును అయితే నేను ఇప్పుడు కొంచెము మెత్తగా చేసేసుకున్నాను. వేసి పెట్టినటువంటి తిరుగుమాత అయితే కూడా దాని లోపల యాడ్ చేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే పప్పుని మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు అదే ప్యాన్లోనే దొండకాయ తాలింపు కూడా పెట్టేస్తున్నాను, దానికోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర అయితే కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఆవాలు జీలకర్ర యాడ్ చేసి అయితే మూత పెట్టేసాను అనమాట. ఈ లోపల పప్పు కూడా అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇది మీకు ఇంకా లూజ్గా కావాలి పప్పులు అనుకుంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే పప్పులుసు అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అయితే నేను కొన్ని ఎక్కువగానే వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి కుక్ చేసుకుంటాను. పప్పులుసు ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దొండకాయ తాలింపు కోసం అయితే కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. దొండకాయ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. దొండకాయ ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత ఉప్పు పసుపు అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ దొండకాయ ముక్కలు అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. నేనైతే గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి పెట్టేస్తాను. చాలా గిన్నెలే ఉన్నాయన్నమాట సింక్లో, వాటన్నింటినీ అయితే నీట్గా కడిగేశాను. ఈ లోపల అయితే దొండకాయ ముక్కలు కూడా కొంచెం బాగా కుక్ అయిపోయినాయి. దీనిలో అయితే ఉప్పు పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసేయండి, అది కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్లో ఉండేటువంటి డ్రెస్సులు కూడా అయితే తీసుకెళ్ళిపోయి నీట్గా మళ్ళించి పెట్టేసుకుంటాను. ఇవి మళ్ళించే లోపల అయితే అవి కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. అది మధ్యలో అయితే దొండకాయ ముక్కల్ని మిక్స్ చేసుకుంటూ ఈ లోపలైతే నేను ఈ డ్రెస్సులు అన్నింటినీ నీట్గా మళ్ళించి పెట్టేసుకుంటాను. అవి ఎలా ఉన్నాయో అలాగే మళ్ళించేస్తాను అనమాట, వాటిని తిరిగేయడము అలాంటి పనులు అయితే ఏమీ చేయను. ఈ లోపలైతే దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అయితే కొంచెం పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను, కొంచెం అయితే కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకైతే నాకు దొండకాయ తాలింపు కూడా రెడీ అయిపోతుంది. వీటన్నిటినీ అయితే నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మళ్ళీ వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. నాకైతే ఈ పని అంతా అయ్యే లోపల టైం అయితే మాత్రం ఈరోజు చాలా ఎక్కువగానే అయిపోయింది, 11:45 అలా అయితే అయిపోయినట్టుంది. కొంచెం సేపు అయితే నేను ఎడిటింగ్ చేసుకొని వచ్చి దాని తర్వాత నేను లంచ్ అయితే కూడా చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.